ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. కీర్తనల గ్రంథము 33:11. సహోదరి సహోదరులారా, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. కృపచూపుట నరుణ్ణి పరులకు ప్రియునిగా చేయును, అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవసాధనము, అది కలిగినవాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్యనాశనమునందుటకే గదా భక్తిహీనులు గడ్డివలే చిగుర్చుదురు, చెడు పనులు చేయువారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడవుగా నుందువు. నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయువారందరూ చెదిరిపోవుదురు అని. ప్రియులారా, యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షనొందుదురు. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను, రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక, మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక అని. సహోదరి సహోదరులారా, క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మనమును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిమి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకునిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఆలోచనలు అతి గంభీరములు, పశుప్రాయులు వాటిని గ్రహింపరు. తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి నీలో నిలకడగా ఉంటూ నీవు మాకు బోధించిన విధులను చేపట్టుటకు సహాయము దయచేయమని, మా హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మమ్మును స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.